ఇక్కడ ఈ ప్రొద్దుటూరు ప్రాంతానికి నీళ్ళు వస్తే సస్యశ్యామలంగా ఉంటుంది. సస్యశ్యామలంగా ఉంటే ప్రభు వరదరాజు రెడ్డికి ఏదో మంచి పేరు వస్తుంది. ఏంటి ఎవరికి మంచి పేరు? పెద్ద పెద్ద దేశ నాయకులు పోయినారు వాళ్ళకని అనుకుంటున్నారా? జిల్లాలో బద్వేల్లో గ్రూప్ ఇచ్చిన స్టార్ట్ చేసినావు, జమ్మల మడుగులో గ్రూపులుగా ఒక రెచ్చగొడుతున్నావు, మధ్యన నువ్వు ప్రొద్దుటూరులో రెచ్చగొడుతున్నావు, కమలాపురంలో రెచ్చగడుతున్నావు. ఎక్కడైనా కూడా నీ యొక్క వర్గాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా కూడా నువ్వు నిర్ణయాలు తీసుకొని నువ్వు ముందుకు పోతా ఉన్నావు. ఇది నగ్న సత్యం. ఈరోజు జిల్లాలో ఉండబడిన ఏ సీటు గెలవకుండా ఉంటే తను రాజ్యసభ సభ్యునిగా ఇక్కడ పెత్తనం చెలాయించని ఒక దుర్మార్గమైన ఆలోచనలో నువ్వు ఉండవు. రెచ్చగొడతావు, ఇద్దరికిద్దరికి తగరలు పెడతావు ఒకటే పార్టీలోనే. బద్వేలి, జమ్మలమడుగు, పొద్దుటూరు, కమలాపురము, కడప అన్ని ప్రాంతాలలో ఒక వర్గాన్ని నువ్వు, ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీ డెవలప్ కావాలంటే ఏం డెవలప్ అవుతుంది? ఏదో ముఖ్యమంత్రి గారు ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అందరినీ కలపకపోండి అని చెప్తా ఉంటే మంచిదే. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని నువ్వేమన్నా అనుసరిస్తావా, దాన్ని ఏమైనా ఫాలో అవుతావా? ఏమి కాదు. ఈ కడప జిల్లాలో తను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో రెండోసారి కూడా రాజ్యసభ సభ్యత్వం నీకు. ఏంటి నీకు జిల్లాతో పని? నువ్వు ఏదన్నా నీకు అవసరం అనుకుంటే డైరెక్ట్ ఎలక్షన్లో రేపు పార్లమెంట్కి నిలబడు, మేమందరం ఓట్లేస్తాం, మేమందరం చేస్తాం, గెలుచు. అట్లా డైరెక్ట్ ఎలక్షన్కు రా, ఇండైరెక్ట్గా ఏదో పదవి సంపాదించుకొని ముఖ్యమంత్రి గారి కళ్ళు పట్టుకునే చేతులు పట్టుకునే తెలియదు, ఇండైరెక్ట్గా పదవి సంపాదించుకొని నువ్వు వచ్చి ఇక్కడ మా మీద పెత్తనం చేసి మా నియోజకవర్గాల్లో గ్రూపులు విభజించి నువ్వు చేయడం ఎందుకు? ఇక్కడ ఆటలు సాగవు. నీ జాతర అయితే నువ్వు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ ఏ టికెట్ తెచ్చుకో. నేను పని కట్టుకుని ఓడిపోతే మేము బొద్దుకున్న రాజకీయాలు మానుకుంటాం. మీరు ఛాలెంజ్ చెప్తాను, ఛాలెంజ్ చేసి చెప్తాను. మేమంతా కౌన్సిల్లో 10 మంది 15 మంది కౌన్సిల్లో ఉన్నాము, ఎప్పుడైనా రెడీ. నీతో ఆ రోజు కూడా సీఎం గారు చెప్పినారు కాబట్టి మా దయాభిక్షతో మీ మనిషి రాష్ట్రం రఘురామ్ రెడ్డి చైర్మన్ చేసుకుని ఈరోజు నాటకాలు ఆడతాడు. మున్సిపల్ ఆఫీసులు కూర్చొని ఏ అధికారంతో మాట్లాడుతావు? కనీసం కౌన్సిలర్ కూడా కాదు. మున్సిపల్ ఆఫీసులు కూర్చొని బల్ల ఏం మీ నాయనదా? ఏమన్నా మున్సిపాలిటీ ప్రజలేదది. కమిషనర్ పనిచేయాలా, చైర్మన్ పనిచేయాలా, కౌన్సిల్ పనిచేయాలా? ఆడ పోయి బల్ల కొట్టేదానికి ఒక అధికార పార్టీలో ఉండే రాజ్యసభ సభ్యుడి మీద విమర్శలు చేయడానికి ఇచ్చేదానికి కాదు. అది మున్సిపాలిటీ ఉండేది. ప్రజామతం లేని పనుల మీద తీసుకొని చేస్తానంటాడు. అంతకుందో టౌన్ మధ్యలో ఉండేది ఒక పార్కు కాబట్టి మానుకుంటే మర్యాద ఉంటుంది. లేకపోతే అధిష్టానం దీనిపైన చర్యలు తీసుకోవాలా? జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తాము. కఠిన చర్యలు తీసుకుని అతని మీద అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇన్ఛార్జి కూడా తొలగించి పార్టీని బలవంతం చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ కూర్చున్న కౌన్సిలర్ అంతా ముఖ్యంగా ఆయా పార్టీ పెద్దలకంతా తెలియజేస్తాను. ఈయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చేదానికి కారణమే రమేష్ నాయుడు. రమేష్ నాయుడు దయా దాక్షిణాల మీద నువ్వు తెలుగుదేశం పార్టీలో అధికారం చలాయిస్తాడు. ఇదే రమేష్ నాయుడు లేకపోతే నీకు కాంగ్రెస్ మట్టి గడిచిపోయినట్టు ఆంధ్ర రాష్ట్రంలో పొద్దుతూరులో నువ్వు అట్లా మట్టి గడిచిపోయినవే. వాళ్ళ కాళ్ళ చేతులు పెట్టుకుని బొట్టు గుర్తి నాయుడు రమేష్ నాయుడు వాళ్ళ కాళ్ళ చేతులు పెట్టుకుని నువ్వు టికెట్ సంపాదించుకొని ఓడిపోయి నువ్వు ఈరోజు ఇన్ఛార్జి తెచ్చుకొని అధికారాన్ని చలాయిస్తాడు. ఈ అధికారము ప్రజలకు ఉపయోగపడేందుకు చూడాలా? నీ సొంతానికి ఉపయోగపెట్టుకుంటున్నావు. ప్రజలకు ఏదో ఒక రోజు సమాధానం చెప్పక తప్పదు.